మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా బీజేపీ పార్టీలో చేరుతామంటే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నలీన్ కుమార్ కటీల్ తెలిపారు. హోస్పేట నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమిత్ షాకు పార్టీ గెలుపు ముఖ్యమని, పార్టీ గెలుపు కోసం తనదైన ప్రయత్నం చేస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మాకు ప్రజల అవసరాలు ముఖ్యమని, ప్రజలకు ఏమి కావాలో అది చేస్తామన్నారు. బీజేపీ పార్టీలో ఈ ఎన్నికల్లో పోటీలలో ఆశావహులు చాలా మంది ఉన్నారన్నారు. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి, నేను కూడా ఆశావహిని అని తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆశావహుల సంఖ్య పెరిగిందని తెలిపారు. మేం టిప్పు వరసలమని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలాగా చెప్పే పరిస్థితి బీజేపీకి లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల పనులను కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు దారి మళ్లిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నలీన్ కుమార్ కటీల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యదర్శిని నమ్మికెట్టుకుంటూ ఇర్తకంత ನಮ್ಮ ಈ ಚುನಾವಣೆಯ ಘೋಷವಾಕ್ಯವೇ ಅಭಿವೃದ್ಧಿಯೇ ನಮ್ಮ ಮಂತ್ರ. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಮತ್ತು ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಹಿಂದಿನ 75 ವರ್ಷಗಳಲ್ಲಿ ಯಾವ ಸರ್ಕಾರವೂ ಕೊಡದಷ್ಟು ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟಿದೆ. ಆ ಅಭಿವೃದ್ಧಿ ಮಂತ್ರದ ಅಡಿಯಲ್ಲೇ ನಾವು ಚುನಾವಣೆಗೆ ಹೋಗ್ತೀವಿ. ಹಾಗಾಗಿ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಯಾವುದೋ ಸಮುದಾಯಕ್ಕೆ ಬೈಯುವಂಥದ್ದು, ಯಾವುದೋ ಸಿದ್ದರಾಮಣ್ಣನಾಗೆ ಟಿಪ್ಪುವಿನ ವಂಶಸ್ಥರು ನಾವು ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ತಿರುಗುವಂಥದ್ದು ಬಿಜೆಪಿಗೆ ಅವಶ್ಯಕತೆಗಳಿಲ್ಲ. ನಾವು ನರೇಂದ್ರ ಮೋದಿಯವರ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು, ಬೊಮ್ಮಾಯಿಯವರು ಯಡಿಯೂರಪ್ಪರು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಸಾಧನೆಗಳನ್ನು ಜನರ ಮುಂದೆ ಇಟ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಅಭಿವೃದ್ಧಿಯ ಮಂತ್ರದ ಜೊತೆ ನಾವು ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತೀವಿ. ನಾನು ಸವಾಲು ಹಾಕ್ತೀನಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅವ್ರಿಗೆ, ನಾನು ಸವಾಲು ಹಾಕ್ತೀನಿ. ನೀವು ಕೇಳಿದ ಮಂತ್ರ ಪೂರ್ತಿ ಮಾಡಿಬಿಡ್ತೀನಿ, ನಾನು ಸವಾಲು ಹಾಕ್ತೀನಿ. ನೋಡಿ, ಇವತ್ತು ನೀವು ಜಾತೀಯ ಮತೀಯ ಬೇರೆ ಬೇರೆ ಹೆಸರುಗಳಲ್ಲಿ ಚುನಾವಣೆ ಘೋಷವಾಕ್ಯ ಅದಾಗಬಾರ್ದು. ಜನರ ಸಾಮಾನ್ಯರ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಸ್ಪಂದಿಸ್ತೀರಾ, ವಿರೋಧ ಪಕ್ಷ ಆಗಿ ಬನ್ನಿ, ಈ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯದ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ.